తాతాను చేసే పని ప్రేరేపించటం హీ విల్ ఇన్స్పైర్ యూ ఏదైనా ఒక పని చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి మొదట నిన్న ఏం చేస్తాడంటే నీలో ఉండి ఏం చేస్తాడు ప్రేరేపిస్తాడు అంటే స్పిరిట్కి ఉన్నటువంటి పవర్ ఏమిటంటే నీ శరీరంలోకి వచ్చేసి వాడు ఏదో చేసేయలేడు ఆడికి అధికారం లేదు ప్రక్కన కూర్చుని నీకు ఏం చేస్తూ ఉంటాడు రిమోట్ నొక్కుతూ ఉంటాడు నీ ప్రక్కన కూర్చొని నువ్వు రిమోట్ నొక్కితే టీవీలో ఛానల్ ఆన్ అయినట్లు ఛానల్ మారినట్లు నీ ఆలోచనలు ఏం చేస్తూ ఉంటాడు అలా చేస్తే బాగుంటుందిగా ఇలా చేస్తే బాగుంటుందిగా ఇక్కడికి వెళితే బాగుంటుందిగా అక్కడికి వెళ్తే బాగుంటుందిగా దీన్ని తింటే బాగుంటుందిగా దాని అట్టు చేస్తే బాగుంటుందిగా నీవు ఇలా ఉంటుందిగా అలా ఉంటుందిగా ఎప్పుడు కీప్ ఆన్ అదే ఆలోచనలు అదే ఆలోచనలు అదే ఆలోచనలు నీలో కలుగు చేస్తూ ఉంటాడు దిస్ ఈజ్ ద మైండ్ ఆఫ్ సైట్ ఈవెన్ పరిశుద్ధాత్మ కూడా ఈవెన్ పరిశుద్ధాత్మ కూడా నీలో నీలో ఉండి ఆయన ఏం చేస్తాడు ఆయన నీలోకి వచ్చే తక్మని నీ మీద పడిపోయి నిన్ను అట్లా మార్చేసేయలేడు ఆయన మొదట నీ అవకాశం కోసం చూస్తాడు నువ్వు ఆయన నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు నువ్వు నిజంగా ఈల్డ్ అయితే అంటే నువ్వు దాన్ని ఒప్పుకుంటే అప్పుడు తన కార్యాన్ని ఆయన మొదలుపెడు ఈవెన్ సాతాను కూడా సాతాను కూడా నీలోకి వెంటనే ఎంటర్ అయిపోవడానికి ఛాన్స్ లేదు వాడికి మొదట వాడి ప్రేరేపణ ప్రేరేపణను అంగీకరిస్తే అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు ఒక రోజు అంట చక్కగా దీవించబడ్డాడు ప్రతి యుద్ధంలో విజయం నగరులు కట్టించాడు ప్రజలు విపరీతంగా అభివృద్ధి చెందారు బెస్ట్ కింగ్ అనే పేరు అతనికి వచ్చేసింది తను చాలా పేరు ప్రఖ్యాతులు గడించి కీర్తి ప్రతిష్టలు గడించి చాలా గొప్పవాడుగా మాడాడు ఒకరోజు అభివృద్ధి చెందిన ఇజ్రాయేల్ మీద శాతాన్ని గడిగి మొదట కోపం వచ్చిందంట ఎవరి మీద దావేది మీద కాదు ఇజ్రాయేల్ మీద కోపం వచ్చి వీళ్ళని ఎట్లయినా వీళ్ళు మరీ దేవుడు దేవుడు అంటున్నారు ఎట్లయినా చూడాలి వీళ్ళ సంగతి అని అనుకున్నాడు అప్పుడు ఇజ్రాయేల్ మీద పడాలంటే ఇజ్రాయేల్ని పరిపాలించే రాజుని పట్టుకోవాలి బైబిల్ చెప్తుంది ఇజ్రాయేల్ మీద కోపం వచ్చిందంట వాడికి ఇజ్రాయేల్ని ఏమైనా చేసేయాలనుకున్నాడంట అప్పుడు దావీ దగ్గరికి వచ్చి దావీతో ఒక మాట అన్నాడు ఆలోచన రప్పించాడు ఇన్ని లక్షల మందిగా మారారు కదా నువ్వు చిన్న గొర్రెల మందకి కాపరిగా ఉన్నవాడు ఈ రోజు కొన్ని లక్షల మందికి నువ్వు రాజుగా ఉన్నావు కదా పక్క రాజ్యం కంటే నీ రాజ్యం చూడు వెనక రాజ్యం కంటే నీ రాజ్యం చూడు ముందు రాజ్యం కంటే నీ రాజ్యం గొప్పతనం చూడు ఒక్కసారి వీళ్ళందరినీ ఏం చేయి లెక్కించి నెంబర్ ఎంతో చూపించి పక్క రాజుకి ముందు రాజుకి వీళ్ళకి చూపించి ఎంతమందికి నువ్వు లేడరు చూపించు అని అన్నాడు కొన్నిసార్లు లెక్కలు దేవుడు వేస్తేనే బెటర్ మనం వేయకూడదు మనం లెక్కలేసుకుంటే రేపు లెంపలు వేసుకోవాలి పరిస్థితి అదే అయింది యోవాబుతో చెప్పాడు యోవాబు వచ్చానంటే అయ్యా ఎంతమంది ఉన్నా నీ వాళ్లే కదా లెక్కించడం అంత మంచిది కాదు రాయ్ రాజుకు ఎదురు చెప్తా వెళ్ళి లెక్క పెట్టుకుని వెనక్కి వచ్చాడు దేవునికి విపరీతమైన కోపం వచ్చిందండి కోపం వచ్చి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు గాత్తు అనే ప్రవక్తను పంపించాడు వేళ్ళు చెప్పు నీ మీద నా కోపం చాలా ఎక్కువైంది యుద్ధంకెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తావు చేసేటప్పుడు ప్రార్థన చేస్తావు ఏవైనా చేసేటప్పుడు ప్రార్థన చేస్తా లెక్క పెట్టేటప్పుడు అయ్యారు ఏం చేయలేదు ఇప్పుడు అసలు దేవుని సహాయం మనకు అవసరం లేదనుకున్నాడంట అనుకుని ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సాతాను నిన్ను ప్రేరేపించేటప్పుడు ప్రార్థన నువ్వు చేయలేవు సాతాను ఏదైనా ఒక ప్రేరేపణతో నిన్ను ప్రేరేపిస్తుంటే దానికి దేవుని ప్రేరేపణకు ఉన్న తేడా ఏమిటంటే దేవుని ప్రేరేపణ ఎప్పుడూ కూడా ప్రార్థనతోనూ విశ్వాసంతోనూ నమ్మకంతోనూ దేవుని మీద డిపెండ్ అవుతూ మనం ముందుకు వెళ్తాం కానీ సాతాన ప్రేరేపణతో అట చేసేయాలి ఇట్ట చేసేయాలి ఇట్ట చేసేయాలి అట్ట చేసేయాలి అట్లైపోలే ఇట్లయిపో ఇట్లైపో అనేదే తప్ప దేవుడు చేస్తాడు అని దేవుని మీద ఆధారపడి వెళ్ళేది నీకుండు పైకి మాత్రం స్తోత్రం దేవుని చిత్తం పరిశుద్ధాత్మ వచ్చింది కళ నిన్నే వచ్చింది ఈ మాటలు పైకి ఉంటాయి కానీ లోన మాత్రం సో ఎందుకు ఫెయిల్ అయ్యాడు కష్టం వచ్చినప్పుడు తండ్రి అని మొరపెట్టేవాడు యుద్ధంకి వెళ్ళేటప్పుడు గెలుస్తానా లేదా అని మొరపెట్టేవాడు ఏదైనా కరువు వచ్చిందంటే ఎందుకు వచ్చింది ప్రభ అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు కానీ లెక్క పెట్టేటప్పుడు ప్రభ చెయ్యమంటావా అని అడగ సార్ ఎందుకు చాలాసార్లు మనం ఇరుకుల్లోకి వెళ్తాం బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ల్యాక్ ఆఫ్ ఇంటర్వెన్షన్ విత్ గాడ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ఆఫ్ గాడ్ దేవుని గైడెన్స్ మనకు లేకపోవటం వల్లనే మన ఆతృతతో మనం చాలాసార్లు గుంటలో పడతాం గాతు వచ్చాడు మూడు అవకాశాలు దేవుడు నీకు ఇస్తున్నాడు నెంబర్ వన్ మూడు సంవత్సరాలు కరువు అనుభవిస్తావా మూడు నెలలు శత్రువుతో తరం పడతావా లేకపోతే మూడు రోజులు యహోవా యొక్క ఖడ్గాన్ని అనుభవిస్తావా మూడిట్లో ఒకటి ఒకటి మల్టిపుల్ చాయిస్ కంగారు పడిపోయాడు ప్రభు ఏంటిది ఆలోచించుకోవాలి శత్రువుతో తరం పట్టం ఏంటి మూడు సంవత్సరాలు కరువు ఏమిటి ప్రభు ఏం చేయాలి ఆలోచన తెలివిగలడు కదా నేను మనుషుల చేతిలో పట్టడం కంటే యహోవా చేతిలోనే పడుతున్నాను నువ్వే ఏం చేస్తావు డిసైడ్ చేయన్నాడు చాలా తెలియగలడు సరే దేవుడు డిసైడ్ చేశాడు ఏంటంటే ఓకే నువ్వు నా చేతుల్లో అన్నావు కదా నేనేం చేస్తాను నీకు చూపిస్తా అన్నాడు యహోవా ఒక దూతను పంపించాడంట డెబ్బై వేల మంది ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేశాడంటే ఆ దూత నరికేశాడు డెబ్బై వేల మంది ఏ మనుషులనైతే లెక్క పెట్టాడో ఏ మనుషులకైతే నేను రాజును అనుకున్నాడో ఏ మనుషులకైతే నేను లీడర్ని అనుకున్నాడో ఎవరు బాగా అభివృద్ధి చెందారు అనుకున్నాడు ఎవరి ముందు తను హెచ్చించుకోవాలనుకున్నాడో ఆ మనుషులే తన కనబడకుండా పోయారు సెవెంటీ థౌజండ్ ప్రజలు గుట్టలు గుట్టల కింద పడి చచ్చిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక దావీదు ప్రలాపిస్తూ దేవుని దగ్గర పరిగెత్తుకొని ఒక స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక నెక్స్ట్ టార్గెట్ ఎరుషులే మీద పెట్టాడండి కత్తి ఒక దేవదూత నిలుచొని ఉన్నాడంట ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత పెద్దగా ఉన్నాడంట ఆయన కత్తిని ఎరుసులేం మీద చూపించాడు ఈజ్ అబౌట్ టు గో టు జెరూసలేం జెరూసలేం మీదకి వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు ఆగు అన్నాడు ఇక చాలు అప్పుడు దావీదో చేడ్చాడు అయ్యా తప్పు చేసింది నేను లాంటి వీళ్ళేం చేశారు ప్రభువా నన్ను నా కుటుంబాన్ని నా తండ్రి ఇంటి వాళ్ళని చంపేసే ఎందుకు వాళ్ళని చంపుతామని చెప్పి దావీదు తన తప్పుని దేవుని దగ్గర ప్రలాపించి ఏడ్చి తాను చేసిన పొరపాటుకి ఆ పాలెంలో పడి ఆ స్థలంలో పడి దేవుని దగ్గర ఏడ్చినప్పుడు దావిత్తో మాట్లాడలే దేవుడు మళ్ళీ ప్రవక్తతో మాట్లాడాడు డైరెక్ట్గా మాట్లాడే దేవుడు దావిత్తో మాట్లాడలే మరలా ప్రవక్త వచ్చాడు అప్పుడు దేవదూత మాట్లాడుతున్నాడు దావిదు ఈ శాపం ఆగాలంటే ఏ స్థలంలో నేను నిలబడి ఉన్నానో ఆ స్థలంలో మొదట బలి అర్పించు అన్నాడు ఆ తర్వాత నీ పనులు అప్పుడు మళ్ళీ ప్రవక్త వచ్చాడు ఇది ప్రభు ఏర్పాటు చేసిన స్థలం ఇది ఇక్కడ నువ్వు త్వరగా బలులు అన్నాడు అప్పుడు అక్కడ దేవునికి దహన బలుల్ని సమాధాన బలుల్ని దేవునికి అర్పించినప్పుడు దేవుని కోపం అక్కడ ఆగింది జగత్తుగా ఆలకించండి దేవుడు ఎంత ప్రేమామయుడు అంత ప్రమాదకరుడు కూడా ఆయనకున్న లక్షణాల్లో దయా కనికరం కలిగిన వాడు స్ట్రూ కానీ ఆయన దహించు అగ్ని అగ్ని ముందు ఏది కూడా ఎందుకు ఇరుకుల్లోకి వెళ్తావు ఎందుకు కష్టాల్లోకి వెళ్తావు ఎందుకు పొరపాటుల్లోకి వెళ్తావు సమ్ టైమ్స్ సేట్ యూస్డ్ యువర్ బ్రెయిన్స్ అండ్ యూస్ యువర్ ఎఫర్ట్స్ కొన్నిసార్లు తన నీ ఆలోచనలు నీ తనాన్ని నీ అహాన్ని ఆయన వాడు వాడుకుంటాడు కొన్ని తప్పులు చేయిస్తాడు అందరూ దావీదని బట్టి అనుకునేవాళ్ళు వా వాట్ ఏ కింగ్ ఏం పవర్ఫుల్ కింగ్ అండి మా రాజు ఏమి తెలియగలడనుకున్నారు ఆయన ఆలోచన కానీ స్ట్రాటజీ కానీ యుద్ధం కానీ ఆయన ప్రతిదీ కూడా ఏంటైంది చెప్పుకోవడం చెప్పుకోవడం అందరూ చెప్పుకున్నారు ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఏమని ఈ పరికి తెలివి తెలివి తక్కువతనానికి డెబ్బై వేల మంది చచ్చిపోయారు ఇదా రాజు ఇదా రాజు తెలివితేటలు ఈ మాటలు వింటే ఈయనకి ఏమైపోయింది కానీ మళ్ళీ ఒక మాట చెప్తున్నాను ఇరుకునండు ఏం చేస్తే బాధపడితే కాదు ఇరుకునందుండి కర్మ అనుకుంటే కాదు ఇరుకునందుండి వాళ్ళతో ఏళ్లతో ఏళ్లతో మొర్ర పెట్టు వాళ్ళ సింపతి వీళ్ళ సింపతి సంపాదించుకుంటే కాదు మొర్ర పెడితే ఎవరికి ఏం జరుగుద్ది విశాల స్థలమందు చెప్పండి మీరు ఏ ఇరుకులో ఉన్నా దేవుడు మనకు విశాలతను కలుగు చేస్తున్నాడు